दर्शक धीरुडु एसएस राजमौली दर्शकत्वंलो प्रेक्षकुल ముందుకొచ్చిన చిత్రం ట్రిపుల్ ఆర్ దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది ఈ సినిమా అలాగే అన్ని వర్గాల నుంచి ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది ముఖ్యంగా విమర్శకులు సైతం ఈ సినిమాపై సానుకూలంగా స్పందిస్తున్నారు ఇక సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ నాయకులు సైతం ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ట్రిపుల్ ఆర్ సినిమాపై తాజాగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు संवत्सरानिकि गानु भारत एगुमतुलु सरिकोत्त रिकार्डुलनु नमोदु चेसायनि पियूष गोयल अन्नारु अलागे गत आर्थिक संवत्सरंलो 418 बिलियन डालर्ल विलुवैन एगुमतुलु जरिगिनट्लु वेल्लडिंचारु ई क्रमंलोने आयन ट्रिपुल आर् सिनिमा गुरिंचि प्रत्येकंगा प्रस्तावించారు దాదాపు 1000 కోట్ల రూపాయల వసూళ్లతో ట్రిపుల్ ఆర్ చిత్రం దూసుకెళ్తోందని భారత్‌లోనే అతిపెద్ద చిత్రంగా నిలిచిందని ఆయన అన్నారు దేశాభివృద్ధిలో ఇలాంటి సినిమాలు పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు ఆర్ఆర్ఆర్ సినిమా మాదిరే మన దేశ ఎకానమీ కూడా పరుగులు పెడుతోందని ఆయన చెప్పారు ట్రిపుల్ ఆర్ సినిమా కలెక్షన్లను దేశ ఎకానమీతో పోల్చిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యలపై చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా స్పందించింది దేశ అభివృద్ధిలో సినిమాలు భాగంగా నిలుస్తోందనడం ఆనందంగా ఉందని అన్నారు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని భారతీయ సినిమాలు సత్తా చాటుతాయనే నమ్మకం ఉందని చెప్పారు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ట్రిపుల్ ఆర్ కనీవిని ఎరుగని వసూళ్లతో విజయవంతంగా దూసుకెళ్తోంది